ఉంది నిజంగా ఇరాక్ ఉంది నిజంగా పాన్ ఇండియా స్టార్ అంటే మినిమం ఉంటది మినిమం కాదు దాని లెవెల్ లో ఉంది నిజంగా వేరే లెవెల్ చెప్తారు భయ్యా సూపర్ అన్న ట్రోల్స్ ట్రోల్స్ గిల్స్ ఏం పని చేయవన్న అసలు అసలు ఏది పని చేయదా ఏది పని చేయదు సూపర్ ఎక్సలెంట్ నిజంగానే కుమ్మస్త అంత సినిమా దాని లో డౌట్ అనుకుంటారా మరి మీరు హిట్ ఆ బ్లాక్ పాన్ ఇండియా నా బ్లాక్ బస్టర్ హిట్ అండి సాంగ్ ఎలా అనిపిస్తుంది జై శ్రీరామ్ సాంగ్ ఎలా సూపర్ అన్న సూపర్ చాలా బాగుంది లిరిక్స్ నిజంగా చాలా బాగున్నాయి సూపర్ ఉంది అన్న ఇప్పుడు అప్పుడు విఎఫ్ఎక్స్ ఉన్న ట్రోల్స్ వచ్చాయి కదా సో ఇప్పుడు విఎఫ్ఎక్స్ చేంజ్ చేసుకొని వచ్చారా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పిక్కు చేంజ్ చేశారు కదా సూపర్ ఉంది కదా అన్న చూసారా మీరు నిజంగా సూపర్ ఎక్సలెంట్ నిజంగా సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాఆర్డినరీ మీ ప్రభాస్ మూవీస్ లో ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు సలార్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఏ మూవీ సలార్ నిజంగా సలార్ కోసం బాగా వెయిట్ చేస్తున్నాను సూపర్ నిజంగా ఆ మూవీ ఆ పోస్టర్స్ అవన్నీ సూపర్ ఎక్సలెంట్ ఇంకా కథ వేరుండే విలన్ గా చేయబోతున్నాడు కదా ప్రభాస్ ఎలా అనిపిస్తుంది ఏంటన్నా విలన్ గా కనిపించబోతున్నాడు అంటే కదా ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే ఇంకా వేరే లెవెల్ అన్న ఆ కట్అవుట్ కి విలన్ అంటే ఇంకా వేరే లెవెల్ అంతే ఇంకా దాంతో పాటు కేజీఎఫ్ హీరో యష్ కూడా ఉండబోతున్నారు అని చెప్పారు ఉండబోతున్నారు అన్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నిజంగా సూపర్ చూద్దాం అన్న ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఏంటన్నా ఇద్దరు కాంబినేషన్ కార్ పార్కింగ్ ఎంత వారతి ఇలా కాంబినేషన్ ఎలా ఉండబోతుంది కాంబినేషన్ నిజంగా ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కలిస్తే ఇంకా రచ్చ రచ్చ అన్న ఇంకా మామూలుగా ఉండాలి రికార్డ్ బ్రేక్ అయితే మరి అప్పుడు బ్రేక్ డెఫినెట్ గా అవుతాయి అన్న బాహుబలి తర్వాత పెద్దగా ఏ హిట్ లేదు అంటే అంటే దాంట్లో ట్విస్ట్స్ ఎక్కువ ఉండే ఎవరికైతే అర్థమవుతుంది వాళ్ళకి తెలుసు ఆ మూవీ ఎట్లుండు అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పలేము కదా రాముడు గెటప్ లో సెట్ అయ్యాడు ప్రభాస్ సెట్ అయ్యాడు బాగా అంటే మొత్తం విఎఫ్ఎక్స్ అన్ని చేంజ్ చేసుకొని వచ్చారు ఇప్పుడైనా బాగా నచ్చుతున్నాయి ఆ పోస్టర్ కొత్తగా ఉంది వాళ్ళది విఎఫ్ఎక్స్ అన్ని కొత్తగా చేసారు ఏం ఓల్డ్ లెక్క లేదు ఓల్డ్ డిజైన్స్ ఏం లేవు అంత నార్మల్ గా కొత్తగా ఉంది క్రేజ్ బాగుంది దాని ఆది పురుషు మేము ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో మూవీ పైన అది మూవీ చూసినాకనే తెలుస్తుంది కానీ హిందీ తెలుగు వేరే ఆల్ లాంగ్వేజెస్ లో అయితే పక్క బ్లాక్ బస్టర్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు జూన్ 16 పక్క థ్యాంక్ యూ అనేది ప్రభాస్ కి యాప్ యాక్చువల్గా ప్రభాస్ ఒక బాడీ ఫిజిక్ని బట్టి ఆది పురుష క్యారెక్టర్ ప్రభాస్ కి 100% యాప్ట్తో పాటు తన ఒక సెన్సిటివ్ హ్యూమన్ అంటే తన ఒక బాడీ లాంగ్వేజ్ కానీ అది సరిపోయేది యాప్గా ఉంది పర్ఫెక్ట్ 100% యాప్గా నాకు అనిపిస్తుంది మరి ట్రోల్స్ చేస్తున్నారు కదా ట్రోల్లకి ఏం చెప్తారు గట్టిగా మీరు అంటే యాక్చువల్లీ ఒక్కొక్క వరకు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది అది ఒక అంటే ఒక డివోషనల్ కాబట్టి డివోషన్ నిజంగా కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది దేవుడి ప్రకారం కొంతమంది తప్పుగా అనుకోవచ్చు కానీ ఈ మూవీలో ఉంచి వస్తే ఈ మూవీ ప్రభాస్కి 100% ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి అని మనం చెప్పుకోవచ్చు ఈ సినిమాకి అంటే రిలీజ్ అయిన తర్వాత అటు చెప్పలేము మనం అది తర్వాత అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడు మనం బాహుబలి తర్వాత ప్రభాస్కి ఆ యాప్ కరెక్ట్ రాలేదు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఈ మూవీతో వచ్చింది అనుకోవచ్చా ఈ మూవీతో ఇంకో ప్రభాస్ ఇంకొక 10 steps ఇంకా ఫార్వర్డ్ వెళ్ళచ్చు అలా విఎఫ్ఎక్స్ ఏం బాగాలేదు గ్రీన్స్ అదే మొబైల్లో చేసినట్టు ఎడిటింగ్ అని చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది ఇప్పుడు చేంజ్ కూడా చేశారు కొంచెం చేంజ్ చేశారు అది బాగుంది న్యాచురల్గా చూస్తారు వాళ్ళు చేసిన ప్రకారం యాక్చువల్గా విఎఫ్ఎక్స్ అనేది మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కానీ ఈ మొత్తం దేవుడు మంచి ఒక ఎయిర్ రావడం కానీ ఆయన కూర్చోవడం కానీ బ్యాక్గ్రౌండ్ మనకి తెలిసిపోద్ది అట్లా కాకుండా వాళ్ళు న్యాచురల్గా తీశారనమాట మరి ఇప్పుడు అది ఇప్పుడు హిట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే హిట్ పక్కన పెడితే ప్రభాస్కి మంచి పేరు వస్తుంది ప్రభాస్ మంచి పేరు వస్తుంది అది హిట్ అనేది అది మన ఆడియన్స్ బట్టి ఉంటుంది వాళ్ళ ఒక ఫీలింగ్ బట్టి ఉంటుంది రాముడు గడ్డ సెట్ అయ్యాడా సెట్ అయ్యాడని చెప్పచ్చు అది మనం రిలీజ్ అయ్యి చెప్పలేము అది ఒక దేవుడు క్యారెక్టర్ వేసినప్పుడు అది ఒక వాళ్ళు చేసే యాక్టింగ్ బట్టి ఉంటుంది అది సామాన్య విషయం కాదు దేవుడు నేర్చుకో థ్యాంక్ యూ